హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మనం అందరం సంఘీభావం తెలిపాం, అందరూ క్లాప్స్ కొట్టాము ఈరోజు. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు బయటకు వచ్చేసాం మేము, అట్లా రోడ్స్ పైకి చూద్దాం అనేసి. ఎట్లా ఉంది మొత్తం రోడ్స్ అని అంత ఖాళీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి మీకు కూడా చూపిస్తాను, అంత ఖాళీ ఖాళీగా ఉంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఈ కరోనా ఎఫెక్ట్కి బోసిపోయిన రోడ్లు నిర్మానుష్యంగా ఎట్లా ఉన్నాయో. జనాలు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ డాక్టర్స్, నర్సెస్ అండ్ పోలీస్ వ్యవస్థకి మన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతాభావం తెలుపుతూ 5 o'clockకి మనమంతా చప్పట్ల ద్వారా ఇండియా మొత్తం హర్షధ్వానాలు వ్యక్తం చేశాము కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ప్రికాషన్స్ అయితే దీనికి మనం ఖచ్చితంగా తీసుకోవాలి. 20 మినిట్స్కి ఒకసారి హ్యాండ్ వాష్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. శానిటైజేషన్, హ్యాండ్ వాష్, లిక్విడ్ సోప్తో హ్యాండ్ వాష్ చేసుకోండి. అండ్ ముక్కు నోరు కండ్లు అయితే ఎక్కువ తాకండి, మరియు వాటర్ ఇంటేక్ ఎక్కువ చేయండి. తప్పక మాస్కులు అయితే ధరించాలి ఫ్రెండ్స్. మనిషికి మనిషి 3 అడుగుల డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సింది ఉంది. ఏదో కొత్తగా చూస్తున్నట్టు అనిపిస్తుంది రోడ్లని. అస్సలు నిజంగా మామూలుగా ఇట్లాంటి నిర్మానుష్యం అయితే మనం నైట్స్లో చూస్తాము. నైట్స్లో కూడా సాధారణంగా నైట్స్లో కూడా చూస్తలేము ఇవాళ రేపట్లో. ఇంత పెట్రోల్ బంకులు కూడా అన్నీ క్లోజ్ అయినాయి ఫ్రెండ్స్. ఏదైతే కర్ఫ్యూ నిజంగా సక్సెస్, ఫుల్లీ సక్సెస్. ఇది కర్ఫ్యూ అంటే జనతా కర్ఫ్యూ. ఇది మన గురించి మనం ఏర్పరచుకున్నది, ప్రత్యేకించి మనకేమో ఇట్లా చేయాలని రూల్ లేదు. ఇది మన స్వతహాగా మనము పెట్టుకున్నది కాబట్టి దీన్ని అందరూ సక్సెస్ చేశారు. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ బాగుపడుతున్నాడు, రోజు ఇట్లా ఉంటే బాగుంటుంది మమ్మీ రోడ్స్ పైన అంటున్నాడు. గుడ్ గుడ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అపార్ట్మెంట్స్ గేట్స్ కూడా లాక్ వేసేసారంటే వాళ్ళు ఎంత యునైట్ అయి ఉన్నారనేది మనం అందరం ఏకమయ్యాము. మొత్తం భారతదేశం అంతా ఏకమైంది ఫ్రెండ్స్. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది, రియలీ ఇట్స్ వండర్ఫుల్ అనిపిస్తుంది. నానా మీరు సంఘీభావం తెలిపారా, క్లాప్స్ కొట్టారా? నానా చెప్పండి. క్లాప్స్ కొట్టారమ్మా 5 o'clockకి? సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడికి ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మన పోలీస్ వాళ్ళంతా ఉన్నారు. సో మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఈ జనతా కర్ఫ్యూ అనేది ఎలా సాగింది అనేది. అయితే మనము పోలీసు వాళ్ళని అడిగితే తెలుసుకుందాము ఫ్రెండ్స్. డిపార్ట్మెంట్ కూడా ఈ యొక్క ఈ కరోనా వైరస్ నివారణ దాంట్లో మా యొక్క మాస్క్ కూడా పార్టిసిపేట్ చేయాలి.
సో ఇప్పుడు ఇది కర్ఫ్యూ అనేది ఇప్పుడు రేపు ఇప్పుడు ఈ రోజు రేపు పొద్దున 6 గంటలకు అయిపోతుంది 24 అవర్స్ సక్సెస్ అయినట్టు చాలా అందరూ మానవ సత్వంతో ఇట్లాంటి మనం నిర్మానుష్యమైన రోడ్లు చూస్తుంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది చాలా అసలు ఇంకా సో మరి నిత్యావసరాలు మనం రేపటి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తామా ఇంకా అదర్ కంట్రీస్ లో అయితే కొనసాగుతుంది రేపు రేపు మనకు ఏమనేది సేపు అయ్యాక బ్రీఫింగ్ బాగుంటుందని సాఫ్ట్వేర్ వాళ్ళకి కష్టమవుతుంది ఇది ఎప్పుడు జరుగుతుంది కాదు సో ఆ భద్రత దృష్ట్యా ఇది తీసుకున్నారు అన్నట్టు ఈ నిర్ణయం తీసుకున్నాము మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నారు సో ఇది ఇప్పుడు మన కేస్ స్టేట్లో సార్ ఇప్పుడు ఈ జనతా కర్ఫ్యూ ఎలా సాగింది అంటే మీరు పబ్లిక్ ఏమైనా కనిపించారా మీకు అంటే ఐ మీన్ ఎమర్జెన్సీ వెహికల్స్ వాళ్ళు ఎమర్జెన్సీ వెహికల్స్ వచ్చారు వాళ్ళు రోడ్ మీద ఖాళీ ముస్కాలు మెడికల్ షాప్స్ చిన్న చిన్న ఎమర్జెన్సీ హాస్పిటల్స్ అవి కూడా క్లోజ్ చేశారు సార్ రోడ్స్ పైన జనరల్గా ఇంపార్టెన్స్ వాళ్ళే వచ్చారు నార్మల్ అపార్ట్మెంట్స్ మొత్తం లాక్ చేసి ఉన్నాయి సార్ అంటే వాళ్ళు ఓన్ గా లాక్ చేసుకొని ఇంట్లో
Go go corona. 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 Jai Bharat Mata ki. Jai Bharat Mata ki. Jai Bharat Mata ki. ఇప్పుడు ట్యాంక్ బండ్ సైడ్ వచ్చాము మనము. సో ఇట్లాంటివి అయితే మాకు సో చూస్తుంటే అయితే చాలా చాలా నిర్మానుష్యంగా ఉంది రోడ్స్ అన్నీ. ఇప్పుడే మనము అక్కడ మాట్లాడము పోలీస్ వాళ్ళతో, చాలా సహకరించారు ప్రజలంతా అని చెప్పారు. సో రియల్లీ గ్రేట్ అండి, చాలా మనం అందరము ఏకమయము. సో రేపటి వరకైతే మార్నింగ్ 6:00 వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుంది, జనతా కర్ఫ్యూ. సో మళ్ళీ నెక్స్ట్ వేరే స్టేట్స్లో అయితే రేపు 144 సెక్షన్ కంటిన్యూస్ కొనసాగుతుంది. మనకైతే మన సీఎం గారు కానీ మోడీ గారు కానీ మరి ఇదేమి ఇంకా ఇప్పటికైతే ఏం బులెటిన్ రిలీజ్ చేయలేదని అయితే చెప్తున్నారు పోలీస్ వ్యవస్థ. సో చూడాలి నెక్స్ట్, వెయిట్ చేసి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అసెంబ్లీకి వచ్చేసాం. ఇక్కడ కూడా ఎంత చూస్తుంటే అయితే చాలా చాలా నిర్మానుష్యంగా వీధులన్నీ చాలా ఖాళీ ఖాళీ కనిపిస్తున్నాయి. రోజు ఇట్లా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మనకైతే, ఏ ట్రాఫిక్ జామ్ ఉండదు, హ్యాపీగా రోడ్స్ పైన వెళ్ళిపోవచ్చు.